తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేస్తుందని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం జిల్లా పరిధిలోని కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావిలో జరిగిన దళితులకు భూమి కొనుగోలు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు స్థానిక శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డితో కలిసి భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కొరకు అనేక పథకాలను చేపట్టిందని అన్నారు. ఇక్కడ కూడా భూమి లేని వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆ స్కీమ్ చాలా సంవత్సరాల ముందు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా అంటే చాలా చాలా జిల్లాల్లో కూడా ఇక్కడ కూడా భూ పంపిణీ కార్యక్రమం మాత్రం అంత పెద్ద ఎత్తున జరగట్లేదు. వనపర్తిలో కూడా మనం చూసుకుంటే నాకు తెలిసైతే హయ్యెస్ట్ భూ పంపిణీ కార్యక్రమం కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఈ 3 మండలాల్లోనే కావడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎల్లప్పుడూ కూడా ఈ విషయం మీద ఎప్పుడు వచ్చినా మమ్మల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా ఇది ఈ భూ పంపిణీ కార్యక్రమానికి విషయంలో డిస్కస్ చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు అరువున్న వాళ్ళకి భూములు ఎవరైతే ఇచ్చేవాళ్ళు రెడీగా ఉంటే తప్పనిసరిగా ఇమీడియట్ గా ప్రాసెస్ చేయమని చెప్తా ఉంటారు. సో దానిలో సందర్భంగానే ఈరోజు ఈ భూ పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒక ఎసర్ట్ మీ చేతికి వస్తుంది. భూమి చిన్నదో ఎక్కువ తక్కువ కానీ ఒక భూ యజమాని అంటే దాని ఆ గౌరవం వేరే ఉంటుంది. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అదేవిధంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం అందరం థ్యాంక్స్ చెప్తాం చేయడం జరిగిందన్న విషయాన్ని చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి కలెక్టర్ గారు కూడా వెంటనే కొద్ది ఇబ్బంది పడ్డా, వారు కూడా రిస్క్ తీసుకొని 6.5 లక్షల గొంతంసారి కష్టంగా ఏదైతే మన కాన్సెప్ట్ ఉందో ప్రభుత్వ లక్ష్యం ఉందో దాన్ని నీరు కాచకుంటూ ప్రతి దళిత కుటుంబానికి భూమి ఇవ్వాలనే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా భూమి కొందామని చెప్పి 23 ఎకరాల భూమి మనం కొనుగోలు చేయడం జరిగిందనే విషయాన్ని చెప్తా ఉన్నా. గౌరవ అతిథి మన జిల్లా పాలనాధికారి శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా గారు, అదేవిధంగా వేదికగా ఉన్నటువంటి ఎంపీపీ గారు, డిసిసిబి డైరెక్టర్ గారు, అదేవిధంగా జెడ్పీడిసి గారు, వైఎస్ఎంపీపీ గారు, వేదిక ఉన్నటువంటి సర్పంచులు, అధికారులు, వేదిక ముందున్నటువంటి ఉందంటే పొందామా, ఏదైనా చూద్దాం. ఇంకా సాధ్యమైతే ఎక్కడైతే దళితులు ఇంకెక్కడ ఉన్నారో వారికి కూడా భూములు కొనిద్దాం అంటే కలెక్టర్ గారు వారు కూడా కష్టంగా మీరు ప్రతిపాదించండి, కష్టంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూములు కొందాం, కొని వారికి భూములు పంచుదామని వారు. వనపర్తి జిల్లాలో గత 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న ప్రభుత్వ అటవీ భూములకు హక్కు పత్రాలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, వనపర్తి పట్టణంలో మా ప్రాంతంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ ధర్నా నిర్వహించారు. వాటితో పాటు మిగతా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నా మండలాకి సరికేనా ముందలు తిందురా. సోదరి సోదరులారా, ఈరోజు 26 డిమాండ్ల సాధన కోసం మనం ఈ జిల్లా డిమాండ్లతో పాటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిమాండ్లు పరిష్కారం చేయాలి అని చెప్పేసి కలెక్టర్ గారి ఏఓకు మెమరండం ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ జిల్లాలో మన వనపర్తి రూరల్ ప్రాంతంలో దాదాపుగా 3000 ఎకరాల భూమి అటవీ భూమిని గిరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు
ఆస్తి కబ్జా పెట్టుకొని కానీ 2005 లో అటవీ హక్కుల చట్టం వచ్చింది ఫారెస్ట్ రైట్ కమిటీలు తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులను భూముల్లోకి వెళ్ళి ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది న్యాయమైనటువంటి పరిష్కారం కాదు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత అనేక ప్రభుత్వాలు అసైన్మెంట్ కమిటీల ద్వారా తీర్మానం చేసి ప్రభుత్వ భూములు కబ్జాలు ఉంటే వాళ్లకు పట్టాలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజు అసైన్మెంట్ కమిటీని కూడా రద్దు చేసేసి కేవలం ఈ రాష్ట్ర క్యాబినెట్ యొక్క అధికారం తీసుకొని ఎవరికైనా 20 గుంటల భూమి ఇవ్వాలంటే క్యాబినెట్ తీర్మానం చేయాలని చెప్తున్నారు దీన్ని సరిచేయాలి ఈ చట్టాన్ని మార్చాలి తరతరాలుగా ఉన్నటువంటి గిరిజనులు దళితులు బీసీలు ఇతర చేతి వృత్తుల వాళ్ళు ఆ భూములు అనుభవిస్తున్నటువంటి భూమిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఆ భూములందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆ తర్వాత రెండోది ఈ జిల్లాలో ఉన్నటువంటి ధరని వెబ్సైట్లో పోర్టు ప్రకారంగా రైతులకు సంబంధించినటువంటి భూములు చాలా వివాదాల్లో ఉన్నాయి రోజు వందల మంది ఈరోజు కలెక్టరేట్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి దాన్ని సమగ్రమైనటువంటి సర్వే చేయాలి సర్వే చేసి వివాదం ఉన్నటువంటి ధరని పోర్టు భూములన్నింటినీ కూడా పరిష్కారం చేసి వాళ్ళకు హక్కుల పత్రాలు పాస్బుక్లు ఇవ్వాలి ఈరోజు రైతు బంధు రావట్లేదు వాళ్లకు ఆ తర్వాత బీమా వర్తించట్లేదు ఈ రైతులు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది వీళ్ళందరూ కూడా పేదలు గిరిజనులు దళితులు ఇతర వెనుకబడిన తరగతిలో వాళ్ళకు సంబంధించి మూడో పాయింట్ ఒక పాయింట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేస్తామని చెప్పేసి 10 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు హామీ ఇవ్వడం జరిగింది కానీ 7.5 సంవత్సరాల ఈ వనపర్తి జిల్లాలో 4,373 ఇళ్ళు మాత్రమే దానికి 900 ఇళ్ళు పూర్తి చేస్తుంది కానీ కొత్తకోట మండల కేంద్రంలో మున్సిపల్ పట్టణం అది అక్కడ స్థలం లేదనే పేరు మీద వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయట్లేదు కానీ 11వ వార్డులో కొత్తకోట పండంలో బీసీ కాలనీలో అక్కడ ఒక బీసీ హాస్టల్ ఉంది అది పడవబడింది ఆ హాస్టల్ను వేరే దగ్గరికి మార్చడం జరిగింది వనపర్తిలో దళిత గిరిజన భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్నారని ఈ దుశ్చర్యను భరించలేక ఒక గిరిజన మహిళ మనోవేదనతో గుండెపోటుకు గురై మరణించడం జరిగిందని వనపర్తి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కమిటీ సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిరావడం జరిగిందని బాధితుల తరపున ప్రభుత్వంతో పోరాటానికి బహుజన్ సమాజ్ పార్టీ ముందుంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. నాగవరం శివారు సర్వే నెంబర్ 200లోని గిరిజనుల ఆధీనంలో ఉన్న భూమిని అభివృద్ధి పేరిట లాక్కోవడాన్ని తెలుగుదేశం పార్టీ ఖండించింది. 70 ఏండ్లుగా తరతరాలుగా సాగు చేసుకొని జీవనాధారం పొందుతున్న వారికి ప్రత్యామ్నాయం చూపకుండా దౌర్జన్యంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ప్రశ్నించిన వెంకటయ్య యాదవ్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని టీడీపీ నాయకులు ఖండించారు. వెంకటయ్య యాదవ్ గారు పోరాటం చేస్తూ ఉంటే వారి మీద ఫారెస్ట్ కేసులు అక్రమ కేసులు పెట్టి
రాత్రి రాత్రికి ఒక గిరిజన మహిళ హత్య చేసుకున్న సందర్భంగా ఎక్కడైతే ఈ పోరాటం పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పి అర్ధరాత్రి వెంకటాయల్ని ఎటువంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా గొల్ల వెంకటాయపై పెట్టినటువంటి అక్రమ కేసులు అన్ని కూడా ఎత్తివేయాలి. బేషరత్గా గొల్ల వెంకటాయలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ గొల్ల వెంకటాయ గారి అరెస్ట్ వెనుక ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి హస్తం ఉందని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఎస్టీలకు సంబంధించిన భూముల పక్కల వాళ్ళ బినామీలు కొన్ని భూములు కొనుగోలు చేయడం వల్ల ఇవాళ అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, కలెక్టర్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే వాళ్ళ బినామీలు కొన్న భూములకు సరైన విలువలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇవాళ కుట్ర పని దళితులను గిరిజనులను ఓడి మీద వేస్తున్న మంత్రి నిర్లక్ష్యం వైఖరి మేము ఖండిస్తూ వెంకటాయపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్న దమనాకాండకు నిరసనగా ఒక మహిళ గుడ్డ కొట్టు మరణించింది, ఆమె కుటుంబంలో ఒక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగము, ఆమె కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటయ్యను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వెంకటయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తారు. సర్వే నెంబర్ 283లో 75 సంవత్సరాల నుంచి గిరిజన కుటుంబాలకు చెందినటువంటి దాదాపు 80 కుటుంబాలు వ్యవసాయం చేసుకొని ఆ యొక్క భూమి మీదనే వారి యొక్క జీవనం గడుపుతున్నటువంటి సందర్భంలో వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చింది. ఈ యొక్క కాలేజీకి ఈ యొక్క 80 ఎకరాల భూమి అవసరం ఉన్నదనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ యొక్క గిరిజన రైతులను ఈనాడు బలవంతంగా వారి యొక్క భూములు లాక్కోవడం వలన ఏదైతే దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఈ యొక్క వనపర్తి మండలంలో ప్రజానాయకులుగా పేరున్నటువంటి గొల్ల వెంకట యాదవ్, ఆయన మండల ప్రెసిడెంట్గా, ఎడిపిటీసీగా, వైస్ ప్రెసిడెంట్గా, సింగిల్ విండో ప్రెసిడెంట్గా, యాదవ్ సంఘం ప్రముఖ నాయకులుగా ఎన్నో పదవులు అనుభవించి ప్రజల్లో పేరున్నటువంటి గొల్ల వెంకట యాదవ్ను అక్రమంగా ఎన్నో నాన్ అవైలబుల్ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడము, అదేవిధంగా జైలుకు పంపడం అనేది కూడా మేము జిల్లా యాదవ్ సంఘం, మండల యాదవ్ సంఘం నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సోదరులారా, మీరు బాగా గమనించండి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష స్థానంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ వారు అవినీతి చర్యలు పాల్పడుతూ ఉంటే, ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి